జనరేటర్ ను తయారు చేయడానికి ప్లంబర్ సెల్లో టేపు రెండు నియోడైనియం అయస్కాంతాలు ఎల్ఈడి ఇన్సులేటెడ్ రాగి తీగలు మొదలగునవి కావలెను మీరు చూస్తున్నది ప్లంబర్స్ సెల్లో టేప్ అందులో పల్చని తెలుపు రంగులో ఉన్న టెఫ్లాన్ ఉంటుంది ఆ టేప్ మొత్తం అయిపోయాక గోధుమ రంగులో ఉన్న వస్తువును కూడా మనం ఉపయోగించుకోవచ్చును దానికి రాగి తీగను ఉపయోగించి 800 చుట్లను చుట్టండి తీగ యొక్క చివరల దగ్గర ఇన్సులేషన్ ను తొలగించండి ఇన్సులేషన్ ను తొలగించాక వాటి అంచులకు ఒక ఎల్ఈడి ని అమర్చండి ఒక వెదురు పుల్లకు రబ్బర్ పీసును అమర్చి దానికి రెండు నియోడైనియం అయస్కాంతాలను అతికించండి ఈ రబ్బర్ పీసులకు రెండు వైపులా స్ట్రాలను అమర్చండి అవి స్టాపర్ల లాగా పని చేస్తాయి ప్లంబర్ టేప్ యొక్క పై కప్పుకు రెండు పేపర్ క్లిప్పులను టేపు సహాయంతో అతికించండి ఈ పేపర్ క్లిప్పులు బేరింగ్లలా పనిచేస్తాయి ఇప్పుడు వెదురు పుల్లను పేపర్ క్లిప్లకు చూపించిన విధముగా అమర్చండి ఈ వెదురు పుల్ల ఎటువంటి ఇబ్బంది లేదా ఇబ్బంది లేకుండా తిరిగేట్లుగా చూడండి ఈ ప్లంబర్ స్టేప్ పైకప్పును గోధుమ రంగులో ఉన్న లోపలి భాగానికి అమర్చండి అంతే స్పూల్ జనరేటర్ తయారయ్యను ఆ వెదురు పుల్లను తిప్పగా ఇది ఒక జనరేటర్ లాగా పనిచేసి ఎల్ఈడి వెలుగుతుంది